వెల్కమ్ టు డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు పసిడి ధర భారీగా దిగివచ్చింది ఒకేసారి రెండు వేల రూపాయలు పడిపోయింది అమెరికా పరిణామాలతో పాటు డాలర్ రేట్ బలపడంతో బంగారం ధర నాలుగు శాతం తగ్గింది ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముందు ఇలా బంగారం ధరలు భారీగా పతనం కావడంతో బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశం అని అంటున్నారు నిపుణులు మరి బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయి మరియు రాబోయే రోజుల్లో బంగారం మరియు వెండి ధరల పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జనవరి పది రెండు వేల ఇరవై ఒకటి రోజున భారీగా కనీ విని స్థాయిలో బంగారం మరియు వెండి ధరలు పతనమయ్యాయి అమెరికా సహా అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలు నేల చూపులు చూశాయి పది గ్రాముల పసిడి ధర ఏకంగా రెండు వేల రూపాయలకు పైగా తగ్గింది దీనితో పది గ్రాముల బంగారం ధర నలభై ఎనిమిది వేల రూపాయలకు పడిపోయింది అలాగే అటు ప్రపంచ మార్కెట్లు కూడా నాలుగు శాతం క్షీణించిన స్పాట్ గోల్డ్ ఔన్స్కు వెయ్యి డార్లకు పడిపోయింది అలాగే ఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నలభై తొమ్మిది వేల రూపాయలకు చేరింది ఇక కేజీ వెండి ధర కూడా ఆరు వేల రూపాయలు తగ్గి అరవై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలకు పడిపోయింది అయితే దీనికి ముఖ్య కారణం ఏమిటంటే యుఎస్ డాలర్ రేటు బలపడంతో ఇలా బంగారం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో బంగారం ధరలు తగ్గలేవు అలాగే బంగారం కొనుగోలుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది దేశంలో రెండు లక్షలకు లోపు బంగారు నగలు కొనుగోలు చేసేవారికి కేవైసీ నిబంధనలు తీసివేసింది పది లక్షల రూపాయల ఆభరణములు కొనుగోలు చేసిన వారికి కేవైసీ పత్రాలు అవసరమని కేంద్రం తెలిపింది ముఖ్యంగా చెప్పాలంటే బంగారంను ప్రపంచంలో అత్యధికంగా దిగుమతి చేసుకుంటూ ఉన్న రెండవ దేశం మన భారతదేశం ఎందుకంటే మన దేశంలో బంగారు అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి పేదవారు కూడా అప్పు చేసి మరి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు అందరికీ కేవలం బంగారం ఆభరణం మాత్రమే కాదు అవసరంగా మారిపోయింది అయితే పండగకు ముందు ఇలా బంగారం ధరలు భారీగా తగ్గడం వలన కొనుగోలుదారులకు మంచి పండగ గిఫ్ట్ అనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి